నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఏంటి రోడ్ మీద ఉందా అనుకుంటున్నారా? అయితే 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు అయితే కురుస్తున్నాయండి. వరంగల్ మొత్తం కూడా అతలాకుతలం అవుతుందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఇలాగే 3 రోజులు కంటిన్యూగా వర్షం పడడం వల్ల భద్రకాళి చెరువు కట్ట కూడా తగ్గింది కదా మనకు. అయితే ఇప్పుడు ఈ 3 రోజుల వర్షానికి కూడా దాదాపు నీటి మట్టం అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే హంటర్ రోడ్ లో ఉన్నాను నేను. ఇదంతా కూడా అండర్ బ్రిడ్జ్ ఏరియా వస్తుంది. ఈ ఏరియాలో ఎప్పుడు కూడా చాలా చాలా కష్టపడుతుంటారు పీపుల్స్ అందరు దాటడానికి. ఏరియా మరమ్మతులకు అయితే నోచుకోలేదని చెప్పాలి. చూడొచ్చు మీరు, వాటర్ మొత్తం కూడా ఆగిపోయినాయి. రావడానికి రాకపోకలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని ప్రజలు చెప్తున్నారు. అలాగే రోడ్ల మీద కూడా ఈ వర్షం చేయబట్టి ఇప్పుడు గురు పౌర్ణమి, భద్రకాళి, శాకాంబరి ఉత్సవాలు చేయబట్టి కూడా చాలా రష్ ఉండే టైం ఇది. కానీ ఇప్పుడు మాత్రం వాతావరణం చూసుకున్నట్టయితే ఈ 3 రోజుల వర్షానికి చాలా ఎక్కువ ఉండడం వల్ల బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ రోడ్లు దాటాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చిరు వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అసలు వాళ్ళకి సీజన్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అన్ని వస్తూ ఉంటాయి, సేల్ చేసుకునే టైం పట్టి ఈ వర్షం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి వాళ్ళని కూడా పరామర్శించే ప్రయత్నం చేద్దాం మనము. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుతాము అసలు వాళ్ళ వ్యాపారం ఎలా జరుగుతుంది ఈ వర్షం వల్ల కారణం వల్ల. అయితే గత సంవత్సరం ఇదే హంటర్ రోడ్ లో పడవలు వేసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి. అంత దారుణంగా ఇక్కడ వాటర్ అయితే ఆగి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. చూడొచ్చు మీరు, 3 రోజుల నుంచి కంటిన్యూ గా పడుతుంది. ఇది 3వ రోజు. ఒక్కసారి చిరు వ్యాపారస్తులను కూడా కలుద్దాము, వాళ్ళ వ్యాపార పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు గిట్టుబాటు అవుతుందా ఒక్కసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు కొంతమంది చిరు వ్యాపారస్తులు ఉన్నారండి, ఇక్కడ పళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు రోడ్డు పక్కనే. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? సార్ నమస్తే అండి. 3 రోజుల నుంచి పడుతుంది కదా వర్షము, మరి ఇక్కడ మీకు ఇట్లానే ఉంటున్నారా 3 రోజుల నుంచి? వీటి మీద డేరా పెట్టేసుకొని ఉన్నారు. గిట్టుబాటు అవుతుందా మరి మీకు? శాలరీ లెక్కన ఇది తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్మడానికి అయినా వర్షంలోనే చేయాల్సిందే మీరు? అవునా, రోజు వస్తున్నారా తీసుకోవడానికి అందరు కూడా? ఇప్పుడు వర్షం చేయబట్టి వస్తున్నారా? ఇప్పుడు వర్షం ఉన్నాయి కాబట్టి తక్కువ వస్తుంది. తక్కువ వస్తారు, వర్షం కొంచెం తెలిసిందంటే ఉంటుంది. సరే, మీకు ఇబ్బంది అనిపించట్లేదా వర్షంలో కూడా ఇట్లా ఉండడం? కొద్దిగా చేతులు అయితే మొత్తం ఇట్లా అయిపోయినాయి ఫ్రీజ్ అయినట్టుగా. ఇప్పుడు వర్షాకాలం కాకుండా నార్మల్ గా ఉంటే ఈ టైంలలో కొంచెం బానే ఉంటది కదా మీకు రష్? ఈ ఏరియాలో ఎరడ కార్ల నుంచి వెళ్తున్న వాళ్ళు అయితే ఎక్కువ ఆగుతారేమో, ఆగికుంటున్నారు. సరే అండి, నమస్తే అండి. మీరు ఏమమ్ముతుంటారు ఇక్కడ? ఆల్ ఫ్రూట్స్ అంటారు. మీరు కూడా జీతం లానే ఉంటారు? వర్షం పడ్డా ఉండాల్సిందే, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి కష్టపడాలి, స్కూల్ కాలేజ్ వాళ్ళకి. ఎన్ని గంటలు ఉండాలి రోజు? 11 గంటలు ఉండాలి. 11 గంటలు ఇక్కడ ఇంత వర్షంలో కూడా? వర్షాలు అంటే ఒక్కొక్కసారి తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కసారి 8 గంటల వరకే అయిపోతుంది. ఇలా సండే ఆదివారం కదా, దాని కాబట్టి 8 గంటకే బంద్ ఉంటే రోజు 9:30 నుంచి బంద్ అయింది. ఇబ్బంది అనిపిస్తలేదా ఈ వర్షం? ఇబ్బంది అంటే ఇక కష్టం. మీకు అంటే ఫ్యామిలీ అంతా ఇక్కడేనా ఉండదు? ఫ్యామిలీ అమ్మా ఇక్కడనే. పిల్లలు ఎంత? బిడ్డలు, ముగ్గురు పిల్లలు. మీకు ముగ్గురు బిడ్డలు, వాళ్ళకి తెలుసా అంటే మీరు ఇట్లా వచ్చి బయటకు వచ్చి ఇట్లా చేసుకుంటారా? జాగ్రత్త, వర్షాకాలం కాబట్టి జాగ్రత్త. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సిహెచ్ మధు అమ్మ. ఈ లారీ మీదేనా? మాదే అమ్మా. ఎందుకు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంది? 3 రోజుల నుంచి. అయ్యో, అసలు 3 రోజుల నుంచి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఏంటి అది లోడ్? ఏమన్నది లోడు? శ్రీ సిమెంట్. గుంటూరు జిల్లా పెద్దగార్ల పాటు నుంచి వచ్చానండి, ఇక్కడికి వచ్చాను శ్రీ సిమెంట్ గోడౌన్. ఒక 50 బస్తాలు తీసుకున్నారు, 3 రోజుల నుంచి నా పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదు. వచ్చిన రోజు 50 బస్తాలు తీసుకున్నారండి. ఏమంటున్నారు? దించుకుంటాం అంటున్నారండి. 3 రోజుల నుంచి ఇక్కడ వర్షంలో చాలా బాధపడుతున్నాను. మీరు మొత్తం వర్షంలోనే ఉంటున్నారు? వర్షంలోనే. లారీ ఫుడ్ అలా ఎట్లా? ఫుడ్ వాటర్ అని మీరే చూసుకుంటున్నారా? నేనే చూసుకుంటాం. ఎప్పుడైనా ఇంతే ఉంటదా మీకు వర్షం పడినప్పుడు? వర్షం పడినప్పుడు ఇంతే ఉంటదండి. ప్రతిసారి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. నేను లోడ్ వేసుకొచ్చింది గుంటూరు జిల్లా పెద్దగార్లపాడు శ్రీ సిమెంట్ నుంచి వచ్చానండి. వరంగల్ వరంగల్ గూడెం. అంటే వాళ్ళతో మరి మాట్లాడారా? మరి మాట్లాడాం. దింపుతాం దింపుతాం అంటున్నా, ఇంతవరకు దింపలేదమ్మా.
వర్షం చేయబట్టి డిలే అవుతుంది. ఆ డిలే అవుతుంది. మరి మీకు ఉండడానికి ఏదైనా చూపిస్తే వాళ్ళు బాగుండేది మొత్తం ఇక్కడే. ఒక 50 బస్తాలు ఎత్తుకున్నారండి, అంతే నన్ను ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అయితే వర్షం కారణంగా వీళ్ళు తీసుకొచ్చిన ఎప్పుడైనా లారీలో ఇలాగే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు లోడ్ ఎక్కించుకొని వస్తారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు ఆగాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే కుంభపోతే వర్షం వల్ల ఈయన ఇక్కడే స్టక్ అవ్వాల్సి వచ్చింది. అయితే వీళ్ళు అప్రోచ్ అయ్యారు కానీ కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు చెప్పారట. వర్షంలోనే ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనం అయితే భద్రకాళి బండి దగ్గర ఉన్నామండి. ఇదే ఏరియాలో మనకి లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఈ కట్ట తెగి మొత్తం కూడా వాటర్ అనేవి ముందుకు రావడం జరిగింది రోడ్ మీదకి. అండర్ రోడ్ లో మొత్తం కూడా పడవలతో ప్రయాణం చేయడం జరిగింది ఆ 2 రోజులు. ఇప్పుడు కంటిన్యూగా 3 రోజుల వర్షం వల్ల ఇప్పుడు మీకు చూపిస్తామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. భద్రకాళి చెరువు చూడండి, నీటి మట్టం అనేది చాలా వరకు పెరిగింది. అయితే మనకి ఇక్కడ విజువల్ గా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే ప్రమాదవశాత్తు ఒకవేళ మళ్ళీ కట్ట తెగితే మాత్రం ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇక్కడ గల్లీలలో ఉండే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే మరమ్మతులు స్టార్ట్ అయినప్పటికీ అసలు అవి రీచ్ అవ్వలేదు, అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు మరమ్మతులు అనే చెప్పాలి. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నట్టయితే వాటర్ లెవెల్స్ అయితే పైకి వచ్చినాయి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడున్న వెదర్ వల్ల అయి ఉండొచ్చు, ఈ వర్షం వల్ల అయి ఉండొచ్చు, చూస్తున్నట్టయితే బాగా కనిపిస్తుంది. కానీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మాత్రము ఈ కట్ట తెగే ఛాన్సెస్ ఉంటాయి. కట్ట తెగితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు 3వ రోజు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడే చిరు వ్యాపారస్తులను కూడా మనం మాట్లాడడం జరిగింది. వర్షంలో అయినా కూడా వృత్తిరీత్యా వాళ్ళు చేయాల్సిందే తప్పదు అని రోడ్ల మీదకి అయితే వచ్చి అమ్ముకుంటున్నారు. కానీ వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా వచ్చి ప్రజలు కొనడానికి ఇష్టపడట్లేదు. అసలు బయటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడని రోజులు ఇవన్నీ 3 రోజులు కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా కొంచెం వేచి చూడాలి, మన వర్షం ఏమైనా తగ్గుతుందా లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది అయితే మనం వేచి చూడాల్సిందే.